సోజు మనం థర్డ్ పీరియడ్లో ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ లో ఒక థర్డ్ పీరియడ్ ఫిఫ్త్ సెమ్ లో పేపర్ ఏంటిది ఫిఫ్త్ పేపర్ ఏంటి ఇండియన్ అండ్ అకౌంటింగ్ భారత మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దీనిలో మనం నిన్నటి రోజుని భూ సంస్కరణల గురించి చెప్పుకున్నాం. భూ సంస్కరణలు అనేవి ఏ విధంగా ఏర్పాటు చేయబడినవి, ఎందుకు ఏర్పాటు చేయబడినవి అనే దాని గురించి నన్ను మనం తెలియపరచుకున్నాం. ఈ భూ సంస్కరణలు అనేవి స్వాతంత్రానంతరం భూ సంస్కరణలు ఏర్పాటు చేసిన అయితే ఇవి ఈ భూ సంస్కరణలు అనేవి స్వాతంత్రానంతరం ఏర్పడినవి. థర్డ్ బిఏ ఫిఫ్త్ సెమిస్టర్ లో పేపర్ ఫిఫ్త్ లో ఇండియన్ అకాడమీ అండ్ ఇండియన్ అండ్ ఏపీ అకాడమీలో భారత చూసుకోండి, భారత మరియు ఏపీ అకాడమీ అంటే ఏపీ అకాడమీ పేపర్ అమ్మా ఒకసారి వెళ్ళి థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ మనకి సెమిస్టర్ ఫైవ్, ఈ సెమిస్టర్ ఫైవ్ లో మనకి ఎన్ని ఉంటాయి అంటే రెండు పేపర్లు ఉంటాయని చెప్పాను. ఒకటి ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఏంటది ఇక్కడ రాశారు మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి దీన్ని మనం పేపర్ ఫైవ్ గా చెప్పుకుంటాం. పేపర్ ఫైవ్ ఇది భారత మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దీన్ని సిక్స్త్ పేపర్ కింద చెప్పుకుంటాం. మనకి రెండు పేపర్ మనకి రెండు పేపర్లు నిన్నటి వరకు ఒక పేపర్ చెప్పుకున్నాం. ఏది అది ఆర్థిక అభివృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఇందులో నిన్న భూ సంస్కరణ గురించి స్వాతంత్రానంతరం భూ సంస్కరణలో ఏ విధంగా ఏర్పాటు చేయబడి అనే దాని గురించి నిన్న మనం స్టార్ట్ చేసుకున్నాం. యూనిట్ వన్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఏపీ అకాడమీలో మనం స్వాతంత్రానంతరం భూ సంస్కరణలు ఏ విధంగా అమలు చేయబడి వాటి యొక్క ప్రగతి ఎంతవరకు ఉన్నది అనే దాని గురించి మనం తెలియజేసుకుంటాం. స్వాతంత్రానంతరం
భూ సంస్కరణలు భారత దేశంలో భూ సంస్కరణలు అమలు వాటి యొక్క ప్రగతి ఇది మనం టాపిక్ యూనిట్ వన్ లో యొక్క టాపిక్ అనేది చెప్పుకున్నాం. స్వాతంత్రానంతరం భారతదేశంలో భూ సంస్కరణలు ఏ విధంగా స్థాపించబడినవి, వాటి యొక్క ప్రగతి ఏ విధంగా ఉన్నది. అయితే స్వాతంత్రానంతరం మనకి భూ సంస్కరణలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ భూ సంస్కరణల్ని ఎందుకు ఏర్పాటు చేశారని అంటే, మనకి ఎక్కువ శాతం వ్యవసాయ రంగంలో వ్యవస్థాపరమైనటువంటి మార్పులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థాపరమైనటువంటి మార్పుల్ని ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ తొలగించి వ్యవసాయ ఉత్పత్తిని అధిక దిగుబడి స్థాయిలోకి తీసుకురావాలంటే ఈ యొక్క భూ సంస్కరణలు అనేవి చేయాలి. అంటే భూ సంస్కరణలు చేయాలి అంటే అధికమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తిని సాధించాలని అంటే దున్నేవాడిదే భూమి అనేటటువంటి నినాదంతో ఈ భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా జరిగింది భూ సంస్కరణలు? దేని గురించి ప్రవేశపెట్టారంటే వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించడానికి దున్నేవాడిదే భూమి అనేటటువంటి సంస్కరణ ప్రవేశపెట్టారు. దాన్ని భూ సంస్కరణలు అంటారు. మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు తెలియపరచాల, భూ సంస్కరణలు అంటే ఏంటి? వ్యవసాయ రంగంలో అధికమైనటువంటి ఉత్పత్తిని సాధించడానికి, వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించడానికి భారత ప్రభుత్వం దున్నేవాడిదే భూమి అనేటటువంటి నినాదంతో వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేయబడి ఆ సంస్కరణలని ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణలనే మనం ఏమంటాం? భూ సంస్కరణలు అని అంటాం. అయితే ఈ భూ సంస్కరణలో నిన్న మనం కొత్త మీకు చెప్పాను, అందులో ఆవశ్యకత, భూ సంస్కరణల ఆవశ్యకత, ప్రాధాన్యత. భూ సంస్కరణల ఆవశ్యకత ప్రాధాన్యత అంటే ఏంటంటే, ఎక్కువ శాతం భూమి అనేది జమీందారుల చేతుల్లో ఎక్కువగా ఉండటం అనేది జరిగింది. ఎక్కువ శాతం భూమి జమీందారుల చేతుల్లో ఉండటం వల్ల మధ్యవర్తులు జమీందారుల గుంపుట్లో ఈ భూమి వ్యవసాయం సంబంధించిన భూమి అంతా కూడా వాళ్ళ గుంపుట్లో ఉంటూ ఉండేది. అటువంటిప్పుడు సామాన్య రైతు ఎవరైనా సరే వారికి జమీందారుల దగ్గర ఉన్నటువంటి భూమిని వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అయితే ఈ వ్యవసాయం చేసేటప్పుడు వారు ఎవరైతే జమీందారులు ఉన్నారో వారి దగ్గర వీళ్ళు అనుకుగా ఉండవలసి వచ్చేది. ఎందుకంటే వారు పంట వేసేటానికి వీరి దగ్గర అప్పు అనేది తీసుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా వచ్చినటువంటి లాభాన్ని కూడా ఈ జమీందారులు ఎక్కువ శాతం తీసేసుకునేవారు. కౌలు తీసుకున్నటువంటి రైతుకి ఎక్కువ గిట్టుబాటు ధర అనేది వచ్చేది కాదు. ఏం చేత వచ్చేది కదంటే, తనకి రైతు దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమి, మన భూమి ఇంత భూమిడు వ్యవసాయం చేస్తున్నాడు మనం చెప్పినట్టు వినాలి అనేటటువంటి దృక్పథం జమీందారుల్లో మధ్యవర్తుల్లో ఎక్కువగా ఉంటూ ఉండేది. ఆ విధానంతో వీళ్ళు ఎక్కువగా కౌలుదారులని పైకి రావడం కూడా చేశారు. వాళ్ళకి ప్రభుత్వానికి నేరుగా పండించినటువంటి రైతు సరాసరి ప్రభుత్వానికి అమ్మి తగినటువంటి లాభాన్ని ఆర్జించడానికి అవకాశం అనేది ఉండేది కాదు. అంతేకాకుండా తను సొంతంగా ఎంత వ్యవసాయం చేస్తున్నాను, ఏమీ దిగుబడి రావట్లేదు అని కుటుంబంతో ఎంతో రైతు అల్లాడిపోయేట్టు ఉండేవాడు. ఎందుకంటే ఓ జమీందారు కొన్ని వేల ఎకరాల ఆస్తికి జమీందారు, ఆయన దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఒక రైతు చేస్తున్నాడు అనుకోండి, అతనికి ఆదాయం వస్తుంది. కానీ పిల్లలు మొదలు భార్య పిల్లలు అందరూ కూడా ఆ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే జీవించడం మాత్రాన
जमींदारे पड़ने पट की नीत व्यवसाय नाटे अच्छा तरह इंतजन तन पड़ने पटंत ईने रईतने लाभ वे दीन वाल प्रभुत्मे कोई चटने मन की आसक्ति कभी मन की दींपी स्वतंत्र भू संस्कृत फस्ट पाइंट मन नैन मोटमोटी आवश्यकता प्राप्त आसक्ति कल व्यवसाय पट आसक्ति कल आसक्ति कल व्यवसाय पट आसक्ति कल एवरो गवर्नमेंट आसक्ति कल वाटे प्राधान्यता आसक्ति कल రైతు దగ్గర ఎంత మంది రైతులైతే భూస్వాముల దగ్గర మీరు వ్యాపారం చేసుకున్నారో ఆ భూమికి మీకు స్వతంత్రంగా మేము హక్కులు అనేది ఇస్తున్నాము ఇన్ని వేల ఎకరాలు ఆస్తి కాబట్టి నీకు ఈ భూమిలో కొంత భాగం నీకు చెల్లుబాటు అవదు అని జమీందారుల్ని ఆటంకం చేసి కొన్ని సంస్కరణలు తయారు చేసి దున్నేవనదే భూమిగా ప్రకటించి కొన్ని ఎకరాల భూమిని పండించే పంట పండించే రైతుకే ఇవ్వడం అనేది జరిగింది అటువంటప్పుడు అట అంత లాభం చేశారు కాబట్టి వెంటనే ప్రభుత్వానికి వీడు రైతులు అండగా నిలవడం మొదలెట్టారు దాన్ని మనం ఏం చెప్పుకుంటామంటే ప్రణాళికలకు ప్రణాళికల అమలుకు మద్దతు ప్రణాళికలకు మద్దతు ఒకటి వ్యాపారం పట్ల ఆసక్తి కలిగించారు వాటి యొక్క ప్రాధాన్యత రైతుకు వివరించారు రైతుకు ఏమను వివరించారంటే మీరు పండించిన పంట నేరుగా ప్రభుత్వానికి విక్రయించవచ్చు తద్వారా వచ్చేటటువంటి ఆదాయం మీకు ప్రతిఫలం అందించవచ్చు అనేటటువంటి రైతుకి ఆసక్తికరంగా ఆసక్తి కలిగించారు నెక్స్ట్ ప్రణాళికలు కూడా అమలు చేయడం అనేది జరిగింది ఈ ప్రణాళిక రైతులందరూ కూడా దీనికి మద్దతు పలికి ప్రజలకి ఏ విధమైన ప్రజలకి ఉపయోగపడేది ఎంతవరకు ఉంటుందో ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఈ యొక్క మన గవర్నమెంట్ అమలు చేసింది వీరికి ఏం అవసరం ఉంటుంది వ్యాపార భూమి అవసరమైంది భూమిలో ఉత్పత్తిని ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిని అమ్మకానికి నేరుగా దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు రెండోది వారికి పరపతి కావాలి పరపతి కావాలంటే సొంత డబ్బు కావాలి డబ్బు సహకారం అందించారు ఆ డబ్బు సహకారం అందిస్తూ పోతు పండి మన ఏ భూమినైతే ఇలా వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ భూమికి పట్టాలు ఇప్పించింది గవర్నమెంట్ ఇన్ని రకాలుగా ప్రణాళిక పత్రంతో ఒక యుద్ధ ప్రాతిపదికన రైతులకి మేలు జరిగేటట్టు చేశారు ప్రభుత్వం ఏం చేసిందంటే జమీందారుల దగ్గర నుంచి భూమి తీసుకుని ఆ భూమిని ఏ వ్యక్తి అయితే వ్యవసాయం చేస్తున్నాడో ఆ వ్యక్తికి పంట వేసుకోవడానికి ఆటంకం లేకుండా చేశారు తర్వాత ఏ వ్యక్తి అయితే దాన్ని ఎప్పటి నుంచో సాగుమానం చేసుకుంటున్నాడో ఆ రైతుకి స్వాధీన హక్కులు తయారు చేశారు స్వాధీన హక్కులు ఇచ్చేశారు అంటే పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చి తద్వారా వారికి నువ్వు ఉచితంగా ఈ భూమిని సాగు చేసుకో అనేటటువంటి హక్కులనే ఇచ్చి పట్టాలు వాళ్ళకి ఇవ్వటం అనేది ఇచ్చి స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం కల్పించారు తద్వారా రైతుకి మన భూస్వామికి కొంత నష్టం కలుగుతుంది ఇన్ని 100 ఎకరాలు ఉందనుకోండి 100 ఎకరాల్లో 10 ఎకరాలు పేదోడికి ఇచ్చేముంది గవర్నమెంట్ 10 ఎకరాలు పేదోడికి ఇచ్చేస్తే ఆ 10 ఎకరాలు పోయిందని వీడు దిగులుగా ఉన్నాడని చెప్పి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే కొంత ఎంతో నష్టపరిహారం అనేది ఇవ్వడం అనేది జరిగింది ఎవరికి రైతు ఎవరు జమీందారు అలాగే మధ్యవర్తులు కూడా ఎక్కువగా మనకి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు అన్నమాట ఈ మధ్యవర్తులు ఏం చేసేవారంటే పంట ఏదైనా ఉందనుకోండి ఆ పంటని ఈతనే మార్కెటింగ్ చేసి
ఎక్కువగా డబ్బనేది ఆర్జించారు ఈ రైతు నిల్లి మార్కెట్ చేయించేవాడు అతనేలు మార్కెట్ చేసి వచ్చిన ఆదాయం ఇంతే వచ్చింది 100 రూపాయలు 150 రూపాయలు అమ్మని అనుకోండి 50 రూపాయలు వచ్చిందంటే ఇతను ఏం చేస్తాడు ఇంతే కోసం అనుకుంటాడు అంటే ఇతనికి ఆదాయం అనేది వచ్చేది కాదు పాపం ఆరుగాలంలో కష్టపడినటువంటి సంవత్సరాల్లో కష్టపడినటువంటి రైతుకి ఏ విధమైన ఆదాయం అనేది మిగిలేది కాదు సో ఈ విధంగా జరిగింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే సాంఘిక న్యాయం కలిగించడం ఇందులో మూడోది సాంఘిక న్యాయం సాంఘిక న్యాయం అంటే సాంఘిక న్యాయం కలిగించడం అంటే ఏంటంటే వ్యాపారం చేసుకునేటటువంటి రైతులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసమానతలు లేకుండా వారందరూ కూడా సమాన హక్కులు అనేవి ఈ భూ సంస్కరణ ద్వారా కలిగించారు ఏ విధంగా సమాన హక్కులు కల్పించారంటే భూమి లేని పేదవారికి బలహీన వర్గాల వారికి అందరికీ కూడా భూమి సమానంగా పంపిణీ చేయడం అనేది జరిగింది హెచ్చు తక్కువ లేకుండా ఒకరికి 10 ఇచ్చి ఒకరికి 20 ఇచ్చి అలా కాదు భూ సంస్కరణ గురించి ఒక ఇన్ని 10 ఎకరాలు తీసుకున్నారు అనుకోండి అదంతటిని కూడా సమానంగా పేదవారి గ్రామాలు ఎంత మంది ఉన్నారు నిరుపేద కుటుంబాలు ఎంత మంది ఉన్నాయి ఒక 20 మంది ఉన్నారు ఆ 20 మందికి కూడా ఈ ఈ 20 ఎకరాల భూస్వామ్యం దగ్గర నుంచి తీసుకున్నదంతటి కూడా సమానంగా హెచ్చుతగ్గు లేకుండా 20 మంది రైతులకు కూడా నిరుపేదలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇవ్వడం అనేది చేసేవారు అది సాంఘిక న్యాయం అన్నమాట దాన్ని మనం సాంఘిక న్యాయం అని అంటే అసమానతలు ఉండకూడదు అసమానతలు ఉండకుండా చేసిందనే సాంఘికమైనటువంటి న్యాయం అనేది సాంఘిక న్యాయం అని అంటారన్నమాట సో ఈ విధంగా మనకి భూ సంస్కరణ వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చినాయి భూ సంస్కరణలు మనకు తెలిసే ఉండొచ్చు ఆచార్య వినోబాబాయ్ వీళ్ళందరూ కూడా మన ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు ఈ యొక్క సంస్కరణలు అనేవి జరిగినాయి అప్పట్లో జమీందారులకి ఒక్కొక్కరికి కూడా కొన్ని 1000 ఎకరాల ఆస్తులు లేకపోతే 100 ఎకరాల ఆస్తులు ఉండే ఆడి ఆ ఆస్తులన్నింటిని కూడా ఏం చేశారంటే చాలా వరకు పేద భూమి లేని పేదవారికి ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా చేయటం వల్ల కొంత నష్టం అనేది వారికి కలిగింది ఈ నష్టం కలగటం వల్ల ఎక్కువ శాతం ఎంతో కొంత వీళ్ళకి ఇవ్వాలని చెప్పి భూస్వామికి కొంత డబ్బు ఇచ్చేసి తప్పించేశారు తప్పించేసి ఈ నిరుపేదలకు మాత్రం అవకాశాలు కల్పించారు ప్రతి ఊర్లో కూడా ఒక జమీందారు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరలో దొమ్మేరు ఉంది వాటిలో అలాగే అక్కడ జమీందారు ఇక్కడ ప్రతి వరకు మరి మనసం చేసుకూడదు చెప్తున్న ఆన్లైన్ క్లాస్ కాబట్టి అయితే ప్రతి చోట కూడా జమీందారులు అనేది ఉండటం అనేది ప్రతి గ్రామంలో జమీందారులు ఉండటం అనేది జరిగింది ఆ జమీందారులందరి దగ్గర నుంచి కూడా కొంత ఆస్తిని గవర్నమెంట్ ప్రణాళికలు ఏర్పడేసి ఆ ప్రణాళికబద్ధంగా కొంత ఆస్తిని దిగదీసి వాటిని అంతటి కూడా నిరుపేదలైనటువంటి సామాన్య రైతులందరూ కూడా ఇవ్వడం అనేది చేసి ఈ సామాజిక న్యాయానికి సామాజిక న్యాయం అనేది చేయడం అనేది జరిగింది నెక్స్ట్ తర్వాత మనకి ఈ భూ సంస్కరణ వల్ల ఎప్పటి నుంచో సన్నకారు రైతులు అందరూ కూడా బ్రిటిష్ వారి దగ్గర నుంచి కూడా చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఎందుకంటే సన్నకారు రైతులు చేసేటటువంటి పని మీకు తెలుసు ఏంటి ఒక ఎకరా పొలం తీసుకుంటే దాంట్లో అతను భార్య పిల్లలు మొత్తం అందరూ కూడా వెళ్ళి దాంట్లో పనిచేస్తూ ఉండేవారు కానీ తనకి శ్రమకు తగినటువంటి ఫలితం అనేది ఏనాడు కూడా రాలేదు అది బ్రిటిష్ కాలం నుంచి కాకుండా మన భారతదేశంలో వచ్చినప్పటికీ కూడా అతనికి సామాజికమైనటువంటి తనకి సామాజిక న్యాయం అనేది ఎప్పుడు కూడా జరగలేదు ఎప్పుడు కూడా మధ్యవర్తులు దోసుకోవటం జమీందారులు పేదవాళ్ళు దోసుకోవటం అనేది జరిగింది అంతే తప్పించేసి న్యాయం అనేది సామాన్య రైతుకి మానవ అనేది సన్నకారు రైతుకి ఎప్పుడు కూడా జరగలేదు అందువల్ల ఏంటంటే ఈ భూ సంస్కరణలు ఏర్పాటు చేసిన తర్వాత వీరి అందరికీ కూడా న్యాయం అనేది జరిగి తద్వారా అధికమైనటువంటి లాభాలు ఆర్జించి ఇంకా తన పండించినటువంటి పంటను నేరుగా అమ్ముకుని అధిక ఉత్పత్తి సాధించడానికి ఈ సంస్కరణలు పెట్టడం వల్ల సామాన్య రైతుకి లాభం అనేది కలిగింది తర్వాత మనకి స్వాతంత్రానంతరం అమలు చేయబడినటువంటి భూ సంస్కరణ నెక్స్ట్ మనకి ఏం చెప్పుకున్నాం స్వాతంత్రానంతరం అమలు చేయబడినటువంటి సంస్కరణ దాంట్లో సంస్కరణలో
संस्कार స్వాతంత్రానంతరం అమలు చేయబడేటువంటి సంస్కరణలో మొట్టమొదట పాయింట్ ఏంటంటే జమీందారుల్ని మధ్యవర్తుల్ని తొలగింపు. మొట్టమొదటి స్వాతంత్రం ఇందాక మనం పూర్తిగాతంలో నాలుగు పాయింట్లు చెప్పాం. తర్వాత నెక్స్ట్ మనకి స్వాతంత్రానంతరం అమలు చేయబడేటువంటి సంస్కరణ. ఏ సంస్కరణలు అమలు చేశారంటే మొట్టమొదట మొట్టమొదట మనకి భూ జమీందారుల్ని కౌలుదారు జమీందారులని మధ్యవర్తుల్ని తొలగించేశారు. అంటే మొత్తం జమీందారులను మరియు మధ్యవర్తులు ఏం చేశారంటే ఫస్ట్ జమీందారుల్ని మధ్యవర్తుల్ని తొలగించారు. అయితే ఈ జమీందారుల్ని మధ్యవర్తుల్ని ఏ విధంగా తొలగించారంటే మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు వెంటనే ఈ యొక్క భూ సంస్కరణలు అమలు చేయాలని భూ సంస్కరణలు ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయడం అనేది జరిగింది. అది మొట్టమొదటిగా మనకి ఎక్కడ మొట్టమొదటిగా మనకి ఎక్కడైతే జమీందారులు తొలగించారంటే ఆ యొక్క 1947 ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండేది మనకి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అంటే ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణ విడిపోయి కదా, ఇది కాకుండా మద్రాసు కూడా మనలోనే ఉండేది. మద్రాసు రాష్ట్రం కూడా మనలో ఉండేది. పొట్టి శ్రీరాములు గారు మనకి ఆవరణ నిరాహార దీక్ష చేసినప్పుడు మద్రాసు విడదీసేసి హైదరాబాద్ని మనకి రాజధానిగా పెట్టి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక ఐక్యంతో ఒక రాష్ట్రంగా ఏర్పడాలని అప్పుడు ఆయన డిమాండ్ చేశారు. పొట్టి శ్రీరాములు గారు ఆవరణ నిరాహార దీక్ష చేసుకొని వెళ్ళిపోయింది. అయితే ముందు మాట ఏంటంటే ముందు జరిగినప్పుడు భూ సంస్కరణ చేసినప్పుడు మన మద్రాసు రాష్ట్రమే. అయితే ఈ భూ సంస్కరణలు అనేవి మొట్టమొదట ఎక్కడ రద్దు చేయబడినవి, జమీందారులు మధ్యవర్తుల్ని 1948 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తొలుత రద్దు చేసింది, తీసుకోబడేసింది. ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి రాష్ట్రంలోనూ జమీందారులు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అందులో నుంచి తొలగించండి, వారికి ఉన్న ఆస్తుల నుండి లెక్క కట్టండి అని శాసనాలు చేయించారు. అయితే ఇది ఏదో ఒక చోట నుంచి తొలుత స్థాపించారు. అది మొట్టమొదటిగా ఈ భూ సంస్కరణలు మొట్టమొదట మనకి ఎక్కడ స్థాపించారని చెప్పాను, మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో. ఉమ్మడి మద్రాసులో 1948 ఈ యొక్క ఈ సంస్థలు ఏది జమీందారులు ఇవన్నీ తొలగించడం అనేది జరిగింది. 48లో భూ సంస్కరణలు అమలు చేశారు. అమలు చేశారు. మొట్టమొదటిగా మనకి ఈ భూ సంస్కరణలు ఉండి అక్కడ అమలు చేయడం అనేది జరిగింది ఈ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో. అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేశారు, కానీ మొట్టమొదట అక్కడ అమలు చేశారు, ఎక్కడ మన మద్రాసు రాష్ట్రంలో అమలు చేయడం అనేది జరిగింది. ఇలా చేయటం వల్ల ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1948 దగ్గర నుంచి 1960 దాకా కూడా కొన్ని వేల హెక్టార్లు భూమిని స్వాధీనం చేసుకుని పేదవారికి పంచడం అనేది జరిగింది. ఈ విధంగా చేయటంలో ఎక్కువ శాతం 17.5 కోట్ల ఎకరాల భూమిని సామాన్యమైనటువంటి రైతులకి దక్కింది. ఎందుకంటే ఇలా చేయటం వలన ఈ విధమైన చట్టం చేయటం వలన మనకి జమీందారుల దగ్గర నుంచి కౌలుదారులకి కొంత ఓరట అనేది జరిగింది. కౌలుదారులకి ఓరట అనేది జరిగింది. కౌలుదారులు ఎక్కువగా ఒక భూమి గల ఆసామికి
పౌలుదారుడు భూమి ఉన్న ఊరి దగ్గర కౌలు తీసుకుంటున్నాడు. అయితే ఈ చట్టం ప్రకారం ఏం చేయాలి, ఈ చట్టం ప్రకారం ఏం అమలు చేశారంటే, భూస్వామి కౌలుదారుని ప్రతి సంవత్సరం కౌలిస్తున్నాడు కాబట్టి అతన్ని ఏమైనా తొలగించకూడదు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మనం సంవత్సరానికి 30,000 చొప్పున మనం లీజ్కి తీసుకుంటాం. జమీ ఒక జమీందారు దగ్గర ఎక్కడ ఈ 2 ఎకరాల భూమి మనం సంవత్సరానికి 30,000 ఇస్తాను లేదా 60,000 ఇస్తాను అని లీజ్కి తీసుకుంటాం. ఆ లీజ్కి తీసుకున్నప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క కౌలు ఇచ్చేస్తున్నాం అనుకోండి, అతను తొలగించుకోడు, జమీందారు మనల్ని ఆ భూమిలో నుంచి మనం వ్యవసాయం చేసుకోవద్దు అని తొలగించుకోండి. ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఎలాగా, భూస్వాములు కౌలుదారుని ప్రతి సంవత్సరం ఇచ్చే కౌలు చెల్లించుతుండగా అతన్ని వ్యవసాయం చేయకుండా నిరోధించడానికి అవకాశం లేదు అని రాసేటప్పుడు అలా ఈ విధంగా సంస్కరణ చేశారు. ఒకవేళ నా భూమి అంతా నాకు ఉన్నటువంటి 100 ఎకరాల అంతా కూడా ఈ కౌలుదారుడే చేసుకున్నాడు, మరి నేను కూడా ఎంతో కొంత చేసుకోవాలని ఒకవేళ యజమానికి భూస్వామికి జమీందారికి ఆస్తి కలిగిందనుకోండి, అప్పుడు కౌలుదారుడి దగ్గర నుంచి ఒక 10 ఎకరాలు లేదంటే ఎంతో కొంత ఆస్తిని ఇతర మరలా తీసుకుని వ్యవసాయం చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఎంత 100 ఎకరాలు ఒకటికి ఇచ్చాడు అనుకోండి, దాంట్లో 10 ఎకరాలు నాకు కావాలయ్యా, నా సొంతంగా నేను కూడా చేసుకోవాలనుకున్నాను అనుకుంటే వెంటనే కౌలుదారుడి దగ్గర మరలా తీసుకోవచ్చు, ఆ అవకాశం గవర్నమెంట్ కల్పించింది. తర్వాత ఈ భూ సంస్కరణ వల్ల ఎంత లాభం కలిగింది, ఒకటి కౌలుదారుడికి వెంటనే స్వతంత్రంగా భూస్వామి తీసేయడానికి హక్కు లేదు. తర్వాత రెండోది భూస్వామికి ఎప్పుడైతే వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటున్నాడో కౌలుదారుని అడిగి మళ్ళీ వెనక్కి రెట్టును మళ్ళీ భూమి తీసుకునే అవకాశం కల్పించారు. తర్వాత అంతేకాకుండా తన యొక్క పంట భూమిలో ఎంత ఇతను ఇష్టపరిచినట్టు భూస్వామి ఇతని దగ్గర నుంచి వసూలు చేసేవాడు. జమీందారు ఏం చేసేవాడంటే లీజు పంట ఉత్పత్తిలో ఇంత లీజు అని వసూలు చేసేవాడు. అలా కాకుండా గవర్నమెంట్కి ఇంత డబ్బు కట్టేయాలి నేను, నువ్వు ఎంత ఇయ్యి అని ఇతను ఒత్తిడి చేసేవాడు. అలా కాకుండా ప్రభుత్వం నేరుగా ఈ రైతుకి ఏం చెప్పిందంటే పంట ఉత్పత్తిలో 20% కానీ 25% కానీ కట్టండి చాలు అనేటటువంటి మనకి టచ్. ఏం చేశాడమ్మా, మనకి ఉత్పత్తిదారుడు రైతు తన పండించినటువంటి పంటలో 25% లేదా 20% పన్నుగా చెల్లించు అని చెప్పాడు గవర్నమెంట్. ఒకవేళ కౌలుదారుడు 20% 25% కన్నా ఇంకా అధిక మొత్తంలో చెల్లిస్తూ ఉన్నాడు అనుకోండి, అదే భూమిని లీజ్కి చేసుకుంటా ఇంకా ఎక్కువ డబ్బు గవర్నమెంట్కి చెల్లిస్తున్నాడు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఈ వ్యవసాయదారుడికి ఇంకొక అవకాశం కల్పించింది. అదేంటంటే ఎక్కువ శాతం డబ్బులు కడుతున్నాడు కాబట్టి ఇతను సాగు చేసే భూమిని అతనికి చెల్లుబాటు అయ్యేటట్టు పట్టా ఏర్పాటు చేస్తాడు, అతనికి భూమికి స్వాధీనం చేస్తాడు. స్వాధీనం చేసి ఈ జమీందారికి ఎంతో కొంత అమౌంట్ ముట్టి జమీందారికి ఏం చేసేది, ఎంతో కొంత అమౌంట్ని ఇచ్చేది. జమీందారికి ఇవ్వటం వల్ల ఏం జరిగేది, ఇతనికి లాభం అనేది ఇంకొచ్చింది, జమీందారికి లాభం అనేది వచ్చింది, మనకి ఎంతో కొంత ఆదాయం, మనకి భూమి వచ్చింది, కౌలుదారుడికి భూమి వచ్చింది, భూస్వామికి జమీందారికి డబ్బు వచ్చింది. ఎందుకు, గవర్నమెంట్ గుర్తింగా లాగేసుకున్నానని మరి ఈ బాధపడతాడు కదా, జమీందారు బాధపడతాడని అలసేసేవాడు. అంటే ఏ భూమిని అయితే రైతు ఎక్కువ కాలం పండిస్తూ అధిక మొత్తంలో గవర్నమెంట్కి శిస్తు చెల్లిస్తున్నాడో అటువంటి వాడికి ఏ భూమిని అయితే వ్యవసాయం చేసుకుంటే ఆ భూమిని స్వాధీనం హక్కులు కల్పించింది. ఈ భూ సంస్కరణ వల్ల అటువంటి అవకాశం అనేది రైతుకి కలిగిందన్నమాట. సో ఈ విధంగా మనకి జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత కౌలు సంస్కరణ మధ్యవర్తుల తొలగింపు. మధ్యవర్తులు తొలగింపడిపోయినా నెక్స్ట్ కౌలుదారులకి కౌలు సంస్కరణ అంటే తెలిసినందుకు అయినా కౌలు స్వాతంత్రానంతరం అమలు చేయబడిన సంస్కరణలో
మొట్టమొదటిది జమీందారులు మధ్యవర్తులు తొలగించారు, తర్వాత పౌర సంస్కరణలు చేశారు. మూడోది వ్యవసాయ కమతాలని గరిష్ట పరిమాణం నిర్ణయించారు. వ్యవసాయ కమతాలకి గరిష్ట పరిమాణం నిర్ణయించారు. వ్యవసాయ కమతాలకు గరిష్ట పరిమాణం నెక్స్ట్. తర్వాత మనకి కౌలు సంస్కరణలు. ఈ కౌలు సంస్కరణలు అంటే ఇప్పుడు మీకు ఒకసారి చెప్పాను ఏంటంటే కౌలు దారులకి రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కలిగించాయి. తర్వాత కౌలు అనేది ఒక పరిమాణంలో చెల్లించాలని నిర్ణయం చేశారు. ఒకటేంటి, కౌలుదారుకి రక్షణ కల్పించింది. రెండోది, కౌలుదారుడికి ఇంత పరిమాణంలో అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది. ఎంత చెల్లించాలన్నా పట్టకు వచ్చి 20-25% చెల్లింటే సరిపోతుందని ఆశ. ఇంతకు ముందులాగా జమీందారు ఎంత ఇవ్వంటే అంతే ఇవ్వాలి, లేదా మొత్తం పంట పట్టిపోయినా ఇది ఉత్పత్తిదారుడు రైతు ఏమి చేసేవాళ్ళు. ఎందుకంటే పరిపాలన ఆగటం ఉండే ఏమి చేసుకోవడానికి అవకాశం అనేది ఉండేది కాదు. నెక్స్ట్ తర్వాత మనకి కౌలు పరిమాణంలో మొత్తంలో 20-25% ఇంటే సరిపోతుందని చెప్పారు. అంతేకాకుండా భూ యజమానులు ఇష్టం వచ్చినట్లు కౌలుదారుని ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు నా వ్యవసాయం చేయవు, నా భూమిలో జరిపో అని అంటాకే అవకాశం లేకుండా సంస్కరణ భూమి సంస్కరణలు అనేది చేశారు. అంటే అగ్రిమెంట్ ఫారాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏ భూమి అయినా సరే ఇంతకుముందు పూర్వం మనకు తెలియని కొన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే భూములు చేసుకుంటుండగా నడిమధ్యలో బాగా పంట పండింది అనుకోండి, ఆడికి అతను ఏం చేసేవంటే జమీందారు ఏం చేసేవంటే ఒరే నీకు ఎంతవరకు పండిందని డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళిపోలేవు తొలగించేసేవాడు. పంట బాగా పండితే అడగనివాడు, పంట సరిగ్గా పండలేదనుకో సరే లేదా ఎలాగో వ్యవసాయం చేసుకో ఎంతో కొంత నీకు ఉండాలి కదా అని అని ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు తొలగించేసేవాడు. గవర్నమెంట్ ఈ సంస్కరణలు పెట్టిన తర్వాత ఏ రైతైనా సరే ఎవరి భూమైనా వ్యవసాయం చేసుకుంటుంటే అకస్మాత్తుగా అతన్ని భూములోంచి తొలగించడానికి వీలు లేదు అని పెట్టారు. కౌలు దారిని వెంటనే తొలగించడానికి అవకాశం అనేది లేదు. తర్వాత నెక్స్ట్ తర్వాత మనకి వ్యవసాయ కమతాలకి గరిష్ట పరిమాణం. వ్యవసాయ కమతాల గరిష్ట పరిమాణం అంటే ఏంటంటే భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటం అనేది మీకు చెప్పాను. అయితే దాన్ని గ్రామీణ వ్యవస్థలో సాంఘిక న్యాయం చేకూర్చడానికి ఈ కమతాలకి గరిష్ట పరిమితి అనేది నిర్ణయించారు. అంటే ఏంటంటే ప్రతి రాష్ట్రంలో చిన్న చిన్న కమతాలుగా చేసేటటువంటి వారందరికీ కూడా చిన్న చిన్న కమతాలు చేసేటటువంటి వారికి ఒక పరిమాణం అనేది ఏర్పాటు చేసి వారికి ఒక అవకాశం అనేది గవర్నమెంట్ ఇచ్చింది. అవకాశం అంటే ఏంటి, వారికి ఎక్కువగా ఎక్కువ డబ్బు అధిక మొత్తం చెల్లించాలని అవసరం లేదు, తగినటువంటి పరిమాణాన్ని వారికి ఏర్పాటు చేయాలి. చిన్న కవతాలు కదా, చిన్న కవతాలు అన్నింటినీ కూడా ఒకే చోట అక్కడ కొంచెం అక్కడ ఒక 10 సెంట్లు ఇక్కడ 10 సెంట్లు అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు. దాన్ని అంతటినీ కూడా ఏకంగా ఒక చోట చేసుకుంటానికి అవకాశం కల్పించింది. చిన్న కవతాలకి అవకాశాలు ఏది పరపతి కూడా పరపతి సహకారం కూడా అందజేసింది. ఈ విధంగా చిన్న కవతాలుగా మనకి గరిష్ట పరిమాణం అనేది నిర్ణయించడం అనేది జరిగిందనమాట. భూమి లేనటువంటి వారందరికీ కూడా భూమి ఇచ్చి ఆ తర్వాత ఒక్కొక్కలే ఒక ఎకరం ఒక చోట 10 ఎకరాలు ఒక చోట ఇలాగేలా కాకుండా ఎక్కువగా ఒకే చోట వ్యవసాయం చేసుకునేలాగా కూడా అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ భూకాలు ఈ జమీందారులు స్వతంత్రంగా అమలు చేయబడినటువంటి సంస్కరణలు మనకి తెలియచేయబడి అన్నమాట. నెక్స్ట్ తర్వాత లాభసాటి కమతాలు ఏర్పాటు చేయాలి. ఒకటి
గరిష్ట పరిమాణం తర్వాత రెండోది లాభసాటి నాలుగోది లాభసాటి కమత లాభసాటి కమతాలు ఈ లాభసాటి కమతాలు అంటే ఏంటి ఎక్కువగా మనకు అధిక ఆదాయం వచ్చేటటువంటి సార్వత్రమైన భూమిని పండించుకోవటానికి ఆ సార్వత్రమైన భూమిని ఎక్కడైతే ఉందో అక్కడ రైతుకి అవకాశం కల్పించడం రైతుకి అవకాశం కల్పించడం దాని నీటిపారుదల వసతులు రాయితీ గవర్నమెంట్ కలిగించడం అంతేకాకుండా దాంట్లో ఈ విత్తనాలు విత్తుకోవడానికి కానీ లేదంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి వనరులను సమకూర్చడానికి కానీ ఆర్థిక సహాయంగా ఎక్కువగా సహకారం అందించడానికి ప్రభుత్వం ముందంజలో ఉండి చిన్న కమతాలను కూడా ఎక్కువగా అభివృద్ధి దశలో రావడానికి అవకాశం కల్పించింది Thank you.